సక్రమంగా మీరు చెప్పినట్లుగానే గతంలో ఎంఆర్ఓ ఉద్యోగ సర్టిఫికెట్ లేదా ఆర్టీఓ సర్టిఫికెట్ పట్టుకుని తీసుకుని వచ్చి మన భార్య ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్ అనేసరికి 5 నిమిషాల్లోనే మొత్తం ఆన్లైన్ బుకింగ్ అయిపోతుంది. అది ఎవరు బుక్ చేసుకున్నారో కూడా తెలియదు. నిజంగా భవన నిర్మాణం చేసుకునేవాడు చేసుకున్నాడా, లేకపోతే ఎవడో ప్రైవేట్ నాలెడ్జ్ ఎవడన్నా చేసేసుకున్నాడా, చేసుకుని ఏం చేస్తున్నాడు అన్నది మనకు తెలుసు. కొంచెం మళ్ళీ అది బ్లాక్లో అవ్వడం, మళ్ళీ పాత విధానంలోనే అంటే ఇదివరకు ఎమ్మెల్యేలు వాళ్ళు దోచుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇప్పుడు ముందు దళారీలు దోచుకుంటారు. దీన్ని అరికట్టాలని జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా అంటే ఆయన కార్మిక పక్షపాతమే. నిజంగా ఆయన ఎలా చేయాలో ఎలా మేలు చేయాలని ఆలోచిస్తున్నాడో. మనం ఏదైతే కొత్త ఇల్లు కట్టుకోవడానికి నేను బయటకు వెళ్ళినప్పుడు అత్తింట్లో ఏ రకంగా ఇబ్బందులు పడ్డానో ఇటువంటి ఇబ్బందులు సాత్కాలికమైనవి. జగన్మోహన్ రెడ్డి గారి ఈ వారంలోనే ఇసుకి వారోత్సవాలని చెప్పి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతటినీ కూడా ఇసుకి లభ్యమయ్యేటట్టు సరసమైన ధరకి లభించేటట్లుగా చేయడమే కాకుండా ఏదైతే భవన నిర్మాణానికి సంబంధించి భవన నిర్మాణ కార్మికులు కానీ దాని అనుబంధంగా వాటి మీద ఆధారపడి ఉన్న కార్మిక సంఘాలు కానీ అందరూ కూడా మళ్ళీ వారికి చేతి నిండా పని కల్పించేటట్లు అందరూ మహాలను కూడా చిరునవ్వులు చూసేటట్లుగా ఆయన సంకల్పించడం జరిగింది. అది పూర్తిగా సక్సెస్ అవుతుంది. తాత్కాలికంగా కలిగిన ఇబ్బందులకి మేము కూడా చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. ఎందుకంటే కార్మికులకి 4 నెలల పని లేకపోవడం అంటే నిజంగా పస్తులు ఉండడం అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితే. దానికి మేము కూడా బాధపడుతున్నాం. జగన్మోహన్ గారు కూడా దీని మీద చాలా అనుస్థాపన చెంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వెంటనే తక్షణం దీని మీద మనం యుద్ధ ప్రాతిపదికమైన దీన్ని పరిష్కరించాలని చెప్పిన ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతటినీ కూడా జిల్లా కలెక్టర్లు కావచ్చు, జాయింట్ కలెక్టర్లు కావచ్చు, ఆర్టీఓలు కావచ్చు, ఎవరైనా సరే మొత్తం ఇసుక మీద దృష్టి పెట్టండి, మిగతా పరిపాలన అంతా పక్కన పెట్టండి అని చెప్పాడు. ఆయన మీ పక్కన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు భవిష్యత్తులో ఇటువంటి సమస్య రాదు, ఏదొచ్చినా కూడా ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అలాగే మీ తరఫున మీరు మన కుటుంబం, మన అందరం కూడా కుటుంబం, మీ అందరి సహకారం లేకపోతే నేను ఎమ్మెల్యేగా గెలిచేవాడిని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు. కార్మికుల సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే కార్మికుల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. నిజంగా మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలామంది ఇంతకుముందు ముఖ్యమంత్రులు కావచ్చు, తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన రాజకీయ పార్టీలు చాలా పార్టీలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా ముఖ్యమంత్రిగా విఫలమైపోవాలి, ఏదో రకంగా కష్టాలు రావాలని దేవుడు పూజలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పూజలు ఎవరు తగిలినాయి అంటే ఆ ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టే శాపనాకారాలు అయ్యి మీకు తగిలినాయి. అది మన దురదృష్టం. కాబట్టి ఆ శాపనాకారాలన్నీ పోతాయి. వాళ్ళు కోరుకున్నది భగవంతుడు దర్శించడు. కార్మికులకి ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటారు. మంచి రోజులు ఒక వారం రోజుల్లోనే రాబోతున్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఆడ మొక్కల్లో విషాదం రాబోతుంది. తప్పనిసరిగా ఇది జరుగుతుందని, జరిగి తీరుతుందని మీ వెనక మేము ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.